స్వాతంత్రం మన దేశంలో ఒక ఆర్థిక విధానం ఉంది. ఆ ఆర్థిక విధానం బ్రిటిష్ సామ్రాజ్యం ఆర్థిక విధానం. బ్రిటిష్ వాళ్ళు మన దేశం మీద కబ్జా చేసి మన దేశానికి నాశనం చేసి బ్రిటన్లో ప్రోగ్రెస్ చేశారు, డెవలప్మెంట్ చేశారు. అంటే అది స్వాతంత్రం వచ్చినాక కొత్త పాలసీ ద్వారా ఏమైంది అంటే ఆంధ్ర ప్రాంతం తెలంగాణకి నాశనం చేసి బర్బాదు చేసి ఆంధ్ర ఎకానమీకి డెవలప్ చేయాలి. మహారాష్ట్రను మహారాష్ట్ర విదర్భకి నాశనం చేసి బర్బాదు చేసి మహారాష్ట్రకి డెవలప్ చేయాలి. బెంగాల్లో బెంగాలీస్ గోర్ఖాల్యాండ్కి నాశనం చేసి బెంగాల్కి డెవలప్ చేయాలి. అంటే ఒక ఇంటర్నల్ కొలనైజేషన్, ఆంధ్రిక్ సామ్రాజ్యవాదని ఒక మన దేశంలో వచ్చేసింది. బయట వాళ్ళు లేరు, మనోళ్ళు ఉన్నారు. మనోరు మనకి దోసుకుంటారు, మనకి బర్బాదు చేస్తున్నారు, మనకి నాశనం చేస్తున్నారు. ఇది చాలా పెద్ద భయంకర సమస్య అయిపోయింది. మన పార్టీస్ అన్నీ, ఏ పార్టీ కాదు పొలిటికల్ పార్టీస్ అన్నీ ఈ ఆంధ్ర సామ్రాజ్య కన్నా ఆంధ్ర సామ్రాజ్యానికి సేవ చేస్తుంది. తెలంగాణ ప్రజల కోసం పార్టీ పేర్లు ఎందుకు చెప్పాలి, మేము సపోర్ట్ చేస్తాం కదా అని ఏమి చేయరు, సపోర్ట్ చేస్తాం తెలంగాణ ఆంధ్ర. ఎందుకంటే మన నాయకులు అందరూ మీరు చూస్తే ఏ పార్టీ కానీ చూస్తే ఆ పార్టీ మీద టోటల్ డామినేషన్ ఆంధ్ర ప్రాంతం మీద. తెలంగాణ ప్రెసిడెంట్ అవుతాడు ఏమో, జనరల్ సెక్రటరీ అవుతాడు, బట్ రియల్ పవర్ ఆంధ్ర ప్రాంతం నాయకుల దగ్గరనే ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఈ ఆందోళన చేస్తున్నాం. మన స్వాతంత్రం వచ్చినాక ఏ ప్రాంతంలో 600, 700, 1000 ప్రజలు చనిపోయారు? నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ, అరుణాచల్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ అన్ని ప్రాంతాలు వచ్చినాయి, సపరేట్ స్టేట్స్ వచ్చినాయి. మనకి దొరకదు. మనకి అప్పుడు ఎన్డీఎస్ సర్కారు ఉంది ఢిల్లీలో, ఎన్డీఎస్ సర్కారు ఉండిపోయింది. అంటే ఆంధ్ర ప్రాంతంలో పైసలు ఉన్నాయి, అన్లిమిటెడ్ పైసలు ఉన్నాయి, అంతహీన పైసలు ఉన్నాయి. ఆ పైసల ద్వారా అన్ని పార్టీస్కి కొనుక్కున్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ, ఆపోజిషన్ పార్టీస్ కానీ, అన్ని పార్టీస్ ఈ పైసల కిందనే పనిచేస్తుంది, పైసల కోసం పనిచేస్తుంది. సో మన ఆందోళన అంటే ఒక చాలా ఇక్కడ ఆందోళన, ఇది చాలా టఫ్ ఆందోళన ఉంది, టఫ్ జాబ్ ఉంది. సో ఇప్పుడు మనం ఇది మీటింగ్ సెట్టింగ్ బాధ్యత పెట్టి ఇప్పుడు ఆందోళనలో ఈ సర్కార్కి ఆపేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ సర్కార్కి ఆపేయాలి. మన మాతృభూమి కోసం మనం కృషి చేస్తున్నాం. మనం ఆంధ్ర ప్రాంతం అడగలే కదా. యాక్చువల్లీ మీకు ఒక మాట చెప్తాను, నేను ఒక జమానాలో హైదరాబాద్ స్టేట్లో మచిలీపట్నం ఉంది. హైదరాబాద్ స్టేట్లో మచిలీపట్నం ఒక జిల్లా, అది ఆంధ్రాజ్కి ఆధీనంలో ఇచ్చేసిండ్రు బ్రిటిషు. మనం అడుగుతలేం కదా మాకు మచిలీపట్నం వాపీస్ అయ్యింది. మనకి తెలంగాణ ప్రాంతం వాపీస్ కావాలి అని మనం చెప్తాం. మా మాతృభూమి, మా జన్మభూమి ఉంది, మాకు వాపీస్ కావాలి. మా ఫ్యాక్టరీస్ మాకు వాపీస్ కావాలి, మా కాలేజెస్ మాకు వాపీస్ కావాలి. మీకు ఎరకండి, మన మెడికల్ కాలేజెస్ పోయినాయి, 2 మెడికల్ కాలేజెస్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్ పోయింది, వెటర్నరీ కాలేజ్ పోయింది, 5 నాట్ కాలేజ్. మనకి 84% సీట్స్ ఈ కాలేజెస్ రావాలి, మనకి వస్తున్నాయి 42%. సో ఏ మనం భాగం అడ్మినిస్ట్రేషన్ది, రాజకీయాల్లో చూస్తే ప్రతి ఏరియాలో మనకి దోసుకుంటుంది. మన ఫ్యాక్టరీస్ ఖతమైపోయాయి, ఫ్యాక్టరీస్కి అమ్మేస్తుంది అది మీద బాగా సర్సిల్ మిల్స్, ఆజం జాయి మిల్స్ అన్ని ఫ్యాక్టరీస్ నిజాం కాలంలో పెట్టిన అన్ని ఫ్యాక్టరీస్.